ఫ్రెండ్స్, మానసిక సమస్యలు శారీరక సమస్యలు రావడానికి వేరువేరు కారణాలు ఉంటాయి. కానీ ఇటీవలి కాలంలో ఒకే ఒక్కటి ఎన్ని సమస్యలకు కారణమవుతుంది, అదేంటో తెలుసా? మీరు ప్రతిరోజు వాడే సెల్ ఫోన్. మనిషి వీలు కోసం అభివృద్ధి చేసిన అద్భుత ఆవిష్కరణ అది. కానీ మొబైల్ ఫోన్ అతి వాడకం అనేక రకాలుగా చేటు చేస్తుంది. స్మార్ట్ ఫోన్ అవసరానికి మించి వాడటం వల్ల అది నరాలపై తీవ్రంగా ఒత్తిడి పెంచుతోందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. సెల్ ఫోన్ తెర నుంచి వచ్చే నీలం రంగు కిరణాలు మెదడుకు విశ్రాంతిని దూరం చేస్తున్నాయని, దీనివల్ల నిద్రలేమి సమస్య పెరుగుతోందని వారు పేర్కొంటున్నారు. రోజులో ఎక్కువ గంటలు మొబైల్తో గడిపేవారి ఆరోగ్యం పలు విధాలుగా దెబ్బతింటుందని ఇటీవలి కాలంలో న్యూరాలజీ విభాగంలో వైద్యుల వద్దకు వచ్చే అవుట్ పేషెంట్లలో చాలామంది మొబైల్ బాధితులే ఉంటున్నారని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓ 10 ఏళ్ల క్రితం ఆసుపత్రుల్లో న్యూరలాజికల్ విభాగాల్లో పెద్దగా రద్దీ కనిపించేది కాదు. రోజుకు 1-2 కేసులు వచ్చేవంతే. కానీ ఇప్పుడు రోజుకు 50-60 పైగా కేసులు వస్తున్నాయి. వాటిలో 20-30 కేసులకు మూల కారణం మొబైల్ ఫోన్లే అని వైద్యుల పరిశీలనలో తేలుతోంది. మరీ ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇలాంటి కేసులు చాలా ఎక్కువ కనిపించడం గమనార్హం. ఒక్కో వైద్యుడి వద్దకి 20-30 కేసులు చొప్పున లెక్కేస్తే గ్రేటర్ పరిధిలోని న్యూరాలజిస్టులు అందరి వద్ద కలిపి రోజుకు 2-3 వేల కేసులు మొబైల్ ఫోన్లతో ముడిపడ్డవే ఉంటున్నాయని అంచనా. రక్తపోటు, మధుమేహ బాధితుల ఆరోగ్యంపై మితిమీరిన మొబైల్ వాడకం మరింత ఎక్కువ ప్రభావం చూపుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. నిద్ర లేకపోవడం వల్ల గుండెదడ పెరుగుతుందని, అరచేతిలో ఫోన్ను పెట్టుకొని మెడ వంచి అదే పనిగా సెల్ ఫోన్ వైపు చూస్తే స్పాండిలైటిస్ వస్తుందని కూడా వారు పేర్కొన్నారు. తమ వద్దకు వచ్చే నాడీ సంబంధిత అనారోగ్య కేసులో ఎక్కువ మంది 20-35 ఏళ్ల వయసు మధ్య వయసు వారే ఉంటున్నట్టు వైద్యులు చెప్తున్నారు. అందులోనూ 30-40% మహిళలే ఉంటున్నారట. కొద్దిగా కష్టమే అయినా మొబైల్ ఫోన్ను అతిగా వాడడం మానేస్తే కొద్ది రోజుల్లోనే సమస్యలన్నీ సర్దుకుంటాయని వారు సూచిస్తున్నారు. దీనికి మనం ఏం చేయాలంటే, రాత్రిపూట సెల్ ఫోన్ చూడకండి. నోటిఫికేషన్స్, రింగ్ టోన్స్ను డిజేబుల్ చేయండి. లేకపోతే ఆ నోటిఫికేషన్స్ వచ్చినప్పుడల్లా ఫోన్ వైపు చూడాలని మనకి మనసు లాగుతుంటుంది. గుడ్ మార్నింగ్, గుడ్ నైట్ మెసేజ్లు పెట్టడం పూర్తిగా మానేయండి. కుటుంబ సభ్యులతో ఉన్న సమయంలో మొబైల్ ఫోన్ను పక్కన పెట్టేయండి. వీలైతే స్విచ్ ఆఫ్ చేయండి. చక్కగా మీ కుటుంబ సభ్యులతో గడపండి. సరదాగా మాట్లాడుకోండి. పడుకునే సమయంలో దగ్గరగా సెల్ ఫోన్ పెట్టుకోకండి. స్మార్ట్ ఫోన్ వినియోగం రోజుకు 2 గంటలకు పెంచకుండా జాగ్రత్త పడండి. ఫ్రెండ్స్, ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మన ఆరోగ్యం మన చేతుల్లోనే హాయిగా ఉంటుంది. ఈ సూచనలు పాటించి ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులకు కూడా షేర్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.